జీవన్ సురక్ష యోజన అనేది పోస్టాఫీస్ ద్వారా నిర్వహించబడే చిన్న పొదుపు పథకం ప్రతి నెల డబ్బులు జమ చేయాలి మీరు ప్రతి నెల కేవలం ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు ఆదా చేస్తే మెచ్యూరిటీ తర్వాత మీకు లక్షల్లో డబ్బులు వస్తాయి ఈ మార్గం ద్వారా మీరు ప్రతిరోజు యాభై రూపాయలు ఆదా చేయడం ద్వారా గ్రామ సురక్షణ యోజనలో పెట్టుబడి పెట్టచ్చు అయితే కనీసం పంతొమ్మిది నుంచి గరిష్టంగా యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ఎవరైనా ఈ పథకంలో తమ డబ్బును పెట్టుబడిగా పెట్టచ్చు పోస్టాఫీస్ గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడి పెట్టేవారికి ఎనభై ఏళ్ల వయసులో లక్షల్లో మొత్తం లభిస్తుంది బోనస్ కూడా వస్తుంది పోస్టాఫీస్ విలేజ్ సెక్యూరిటీ స్కీమ్ ఇండియా పోస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న గ్రామ సురక్ష యోజన కింద పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ఎవరైనా సరే తమ డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు దీని తర్వాత వారు పరిపక్వతపై బలమైన ఆసక్తిని పొందుతారు ఈ మార్గం ద్వారా ఈ పథకంలో ఒక వెయ్యి నుంచి పది లక్షల వరకు పెట్టుబడి పెట్టచ్చు బీమా చేసిన వ్యక్తి ఏదైనా కారణం చేత మరణిస్తే పెట్టుబడి పెట్టిన మొత్తం నామినీకి తిరిగి వస్తుంది ఈ ప్రాజెక్ట్ ప్రధాన అంశాలు ఇవే గ్రామ భద్రతా పథకంలో పెట్టుబడిదారులు నెలవారీ త్రైమాసికం అర్ధ సంవత్సరం లేదా వార్షిక వాయిదాలు చెల్లించవచ్చు ఇందులో గరిష్టంగా పది లక్షల వరకు పెట్టుబడిని పెట్టొచ్చు పెట్టుబడిదారుడు పంతొమ్మిది సంవత్సరాల వయసులో పది లక్షలు పెట్టుబడి పెడితే అతను యాభై ఐదు సంవత్సరాల వయసు వరకు నెలవారీ పదిహేను వందల పదిహేను రూపాయలు చెల్లించాలి యాభై ఎనిమిదేళ్ల వయసున్న వ్యక్తి పెట్టుబడి పెడితే ప్రతి నెల ఒక వెయ్యి నాలుగు వందల పదకొండు ప్రీమియం ని చెల్లించాల్సి ఉంటుంది ఎనభై ఏళ్ళు పూర్తయిన తర్వాత పెట్టుబడిదారుడికి పూర్తి డబ్బు చెల్లిస్తారు ఈ పథకం కింద భీమా చేసిన వ్యక్తికి ముప్పై మూడు లక్షల నలభై వేల రూపాయల వరకు ఇస్తారు అలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారుడు మరణిస్తే అతడి డబ్బును ముప్పై నాలుగు లక్షల నలభై వేల వరకు నామినేట్ చేయొచ్చు మూడు సంవత్సరాల పెట్టుబడిని పూర్తి చేసినప్పుడే ఈ పాలసీ సరెండర్ చేస్తారు పథకం యొక్క ప్రయోజనాలను ఒకసారి చూస్తే పోస్టాఫీస్ పథకంలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామీణ కార్మికులు పౌర కార్మికులు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందొచ్చు ఇక జీవితాంతం బీమా కవరేజీని కూడా పొందొచ్చు అంతేకాదు కేవలం పదిహేను వందల రూపాయలతో పెట్టుబడిని ప్రారంభిస్తే పెట్టుబడిదారులు యాభై ఐదు యాభై ఎనిమిది లేదా అరవై సంవత్సరాల వయసులో ప్రీమియం చెల్లించడానికి ఎంచుకోవచ్చు పెట్టుబడిపై బోనసులు కూడా పొందొచ్చు అయితే బీమా చేయబడ్డ కుటుంబానికి నామినీ లేదా మరణ ప్రయోజనం కూడా లభిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్టుబడిదారుడు పోస్టాఫీస్ సురక్ష యోజనలో కేవలం పంతొమ్మిది సంవత్సరాల వయసులో పది లక్షల పాలసీని కొనుగోలు చేస్తే ప్రతి నెల పదిహేను వందల పదిహేను రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ప్రతిరోజు యాభై రూపాయలు మాత్రమే పొదుపు చేయాల్సి ఉంటుంది కాబట్టి పెట్టుబడిదారుడు యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు అతడు ముప్పై ఒక్క లక్షల అరవై వేల వరకు లాభాన్ని పొందుతాడు ఈ మార్గం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందొచ్చు